సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే నేటి కాలంలో సొంతింటి కళ అనేది ఎంతో ఖరీదైనదిగా మారింది. ఇంటి నిర్మాణానికి అవసరమైన ప్రతి దాని రేటు భారీగా పెరిగిపోయింది. ఇక ఈ కాలంలో డబ్బులు దాచుకొని ఇల్లు కడతామంటే అయ్యే పని కాదు, ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిందే. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా? హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త, మీరు తీసుకునే హోమ్ లోన్పై కేంద్ర ప్రభుత్వం 267,000 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం 267,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తోంది. ఇక మీరు గనుక హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కేంద్రం అందించే సాయాన్ని, అనగా 267,000 రూపాయల లోన్ మీద సబ్సిడీగా పొందొచ్చు. అయితే ఈ మొత్తాన్ని నేరుగా మీ చేతికి ఇవ్వరు, ఇది బ్యాంకులో జమ చేస్తారు. మీరు తీసుకునే లోన్ మొత్తం నుంచి ఇది కట్ అవుతుంది. హోమ్ లోన్కి అప్లై చేసే సమయంలోనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్కు కూడా అప్లై చేసుకోవాలి. సొంతిల్లు లేని వారు ఈ పథకానికి అర్హులు. అయితే మీ వార్షిక ఆదాయం 6 లక్షల కన్నా తక్కువ ఉంటే మీకు పూర్తి సబ్సిడీ, అనగా 2.67 లక్షలు లభిస్తుంది. అదే మీ వార్షిక ఆదాయం 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటే మీకు 235,000 రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. మీ ఏడాది ఆదాయం 12 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉంటే మీకు 230,000 రూపాయలు సబ్సిడీ లభిస్తుంది. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, రీజనల్ రూరల్ బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సీలు వంటి వాటి వద్దకు వెళ్ళి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్బన్ లోకల్ బాడీస్ ద్వారా కూడా రుణం కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది. మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్ళి లోన్ కోసం సంప్రదిస్తే మంచిది. అలాగే బ్యాంకులు 6 లక్షల వరకు రుణానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయకూడదు. 6 లక్షలకు పైన మొత్తానికి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయొచ్చు. లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆదాయానికి సంబంధించి ప్రూఫ్లు, హౌస్ ఓనర్షిప్ సర్టిఫికేట్, ఆధార్ వంటి డాక్యుమెంట్లు అవసరమవుతాయి. మరి ఈ వీడియోని షేర్ చేసి ఇల్లు కట్టుకునే వారికి సబ్సిడీ అందేలా మీ వంతు సహాయం చేయండి. అలాగే మీరు ఇది వరకు సబ్సిడీ అందుకున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.